बीएसपी तेलंगाना राष्ट्र चीफ कोऑर्डिनेटर आरएस प्रवीण कुमार चेपट्टिन बहुजन राज्याधिकारी यात्रा 36వ రోజుకు చేరుకుంది. ఎండలు సైతం లెక్క చేయకుండా ప్రజలు యాత్రలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో రాజరిక పాలన నడుస్తోందని తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బహుజనుని సీఎంని చేస్తామని అంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ తో ఖమ్మం జిల్లా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో బహుజనులకు రాజ్యాధికారం కోసం డాక్టర్ ప్రవీణ్ కుమార్ యాత్ర మొదలుపెట్టారు. ఇప్పటికీ ఈరోజు 36వ రోజున చేరుకుంది. ప్రస్తుతం మనం తిరుమలాయపాలెంలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఈ యాత్ర మొదలుపెట్టారో ప్రజల స్పందన ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను చూస్తున్నారు ఇవాళ మరి 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఆయన కూడా వందలాది మంది ప్రజలు ఎర్రెండలో కూడా మాతో పాటు తిరుగుతున్నారంటే వాళ్ళకి లోపల ఈ కేసీఆర్ దుష్ట పాలన పట్ల ఎంత విసుగు చెందున్నారు, ఎంత విరక్తి చెందున్నారు, ఎంత నిరాశతో ఉన్నారో అర్థం చేసుకోండి. అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ మీద ఎన్ని గొప్ప ఆశలు ఉన్నాయో ఈ ప్రజల స్పందన చూస్తేనే మీకు అర్థమవుతుంది మిత్రులారా. సార్ చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఖమ్మంలో ఈరోజు అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాల మీద మీదేమంటారు? తప్పకుండా ఈ రాజకీయ పరిణామాలు అనేవి ఖమ్మమే కాదు, చాలా చోట్ల కూడా దౌర్జన్యం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. ఖమ్మంలో మంత్రి దౌర్జన్యం చేస్తున్నాడు, ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టిస్తున్నారు. అదేవిధంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న ఒక ఆయన సూసైడ్ కూడా చేసుకున్నాడు ఈ వేధింపులు దారలేక. మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వేధింపులు దారలేక రామాయంపేటలో ఒక తల్లి కొడుకు సూసైడ్ చేసుకున్నారు. మరి అమ్మాయిల మీద అత్యాచారాలు చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేస్తున్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితి ఇంత దుర్మార్గంగా ఎప్పుడు లేదు, ఇంత ఘోరంగా ఉందనుకుంటే ఆ 1300 అమరవీరులు ఇట్లా త్యాగాలు కూడా చేసేవాళ్ళు కాదు, ఇంత దుర్మార్గుల చేతికి పోతుంది అనుకుంటే. సార్ చెప్పండి, ఇప్పుడు తెలంగాణ వస్తే ఒక దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారన్న కేసీఆర్ మాట మార్చి తర్వాత ఆయనే అధికారంలోకి ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మన బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తే మరి ఎలా ఉంటుందంటారు? బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తే ఒక బహుజనుడు ముఖ్యమంత్రి అవుతాడు. కేసీఆర్ లాగా దొంగ హామీలు ఇవ్వదు బీఎస్పీ పార్టీ. చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తుంది. కేసీఆర్ లాగా ప్రతిరోజు పొద్దున్న లేస్తేనే ఎన్ని అబద్ధాలు చెప్పాలి, ప్రజల్ని ఎట్లా మత్తులో ముంచాలి, ప్రజలకు ఎన్ని తాయిలాలు పడేయాలి, ప్రజలకు ఎన్ని బిస్కెట్లు పడేయాలి అనే విధంగా ఆలోచించడం కాదు. బహుజన సమాజ్ పార్టీ ఏం చేయాలనుకున్నదో అదే చెప్తున్నది ఇప్పుడు ప్రజల లోపల. అందుకొరకే అంత బ్రహ్మాండమైన స్పందన వస్తున్నది. సార్ చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఈ యొక్క యాత్రలో మీరు ఇంకా అంటే ఎన్ని రోజులు ఈ యాత్ర కొనసాగుతుంది, దాదాపు ఈ స్పందన ఎలా ఉంది, దాదాపు ఏంటంటే ఈ ఇంత ఎండలో మీరు ఎలా తిరుగుతున్నారు? ఇంత ఎండలో తిరుగుతున్నంటే ప్రజలు మా వైపు ఉన్నారు కాబట్టి ఆ ధైర్యమే మమ్మల్ని ఎండలో తెప్పిస్తుందండి. ప్రజలు మాకేం కాపాడకుండా కాపాడుకుంటున్నారు. ప్రజలను మేము కాపాడుకోవాలని అవసరం మాకున్నది, వాళ్ళు మమ్మల్ని కాపాడుకుంటున్న చూస్తే మీరు చూస్తూనే ఉన్నారు. ఎండ అనేది ఒక లెక్క కాదండి. ఈరోజు ప్రజలు పడుతున్న బాధలకు, ప్రజలు పడుతున్న కష్టాలకు మేము పడుతున్న బాధ అనేది చాలా చాలా చిన్నది. నిజానికి ఈరోజు వాళ్ళ కష్టాలు పోవాలి, వాళ్ళ కన్నీళ్లు తుడవాలంటే ఇంతటి త్యాగానికైనా సిద్ధం కావాల్సిందే. అంతే తప్ప ఏసీ రూమ్లలో కూర్చుంటే పనులు కావు. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే కేసీఆర్ పాలనతో ఖచ్చితంగా ఈ కేసీఆర్ పాలనగా చర్మగీతం పాడే రోజులు వస్తున్నాయని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి. ఇది కెమెరా పర్సన్ వినయ్తో రాజేష్ ఫస్ట్ స్టూడియో తిరుమలాయపాలెం.